జగన్ పద్మ వ్యూహంలో పవన్ బయటపడడం కష్టమే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ పాలిటిక్స్లో స్పెషల్ క్యారెక్టర్. ఆయన కంప్లీట్ పొలిటీషియనా అంటే కాదు, ఆయన సినీ హీరో. అలాగే ఎమోషన్స్ ఎక్కువగా ఉండేవారు. రాజకీయంగా ఉన్న కొన్ని ట్రెడిషన్స్ని ఆయన వంట పట్టించుకోవడం లేదు. ఆయన ఒక్కోసారి మాట్లాడుతూ ఉంటే సామాన్యుడి వేదన రోదన ఆయన గొంతులో వినిపిస్తాయి. సగటు మనిషి కూడా ఒక్కసారిగా సిస్టమ్ను మార్చేయాలని అనుకుంటాడు. ఆవేశపడతారు, తన చుట్టూ ఉన్న వారితో కలిసి మీటింగ్స్ పెడతారు, కానీ ఏమీ జరగవని తెలుసుకుని నిట్టూరుస్తాడు. పవన్ కూడా రాజకీయంగా ఏదో సాధించాలనే వచ్చారు. ఈ పొలిటికల్ గేమ్లో ఆయన నెమ్మదిగా అడ్జస్ట్ అవుతున్నారు. అందుకే ధనం లేనిదే రాజకీయం సాగదు అని ఆయన అర్థం చేసుకున్నారు. అలాగే అనేక సమీకరణాలు కూడా చూసుకుంటున్నారు. 2019లో 2 చోట్ల లభించిన ఓటమి చేదుని దిగమింగుకుని ఆ గుణపాఠాన్ని ఆయనే బట్టి పట్టారు. దాంతో ఈసారి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గాజువాక నుంచి భీమవరం, ఆ మీదట పిఠాపురం, ఇప్పుడు తిరుపతి, ఇలా తాను ఎక్కడ నుంచి పోటీ చేస్తానన్న సంగతిని ఆయన బయట పెట్టనీయడం లేదు. అయితే పవన్ ప్రతి కదలికను అధికార వైసీపీ నిశితంగా గమనిస్తోంది. ఆయన ఎక్కడ పోటీ చేసినా మళ్ళీ ఓడించాలని, ఈసారి కూడా చట్టసభలో అడుగు పెట్టకుండా నిలువరించాలని కంకణం కట్టుకుంది. జగన్ నిన్ను ఓడిస్తానని పవన్ శపథం చేస్తే అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వనని వైసీపీ అంటోంది. ఇక పవన్ ఎక్కడ పోటీ చేసినా అక్కడికక్కడ ఆయన సామాజిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా రాజకీయం చేయాలని సరికొత్త వ్యూహాలకు వైసీపీ తెరలేపుతోంది. భీమవరంలో పవన్ పోటీ చేస్తే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఉన్నారు. ఆయన పక్కా లోకల్ స్ట్రాంగ్ క్యాండిడేట్. ఆయనకు మరింత మంది మార్బలం సమకూర్చడానికి వైసీపీ పూర్తి ప్రిపరేషన్తో ఉంది. అలా కాదు, పిఠాపురం అనుకుంటే అక్కడ కాపు నేత ముద్రగడ పద్మనాభాన్ని రెడీ చేస్తున్నారు. ఆయనతో చర్చలు పూర్తి చేశారు. పవన్ సై అంటే ఇటు నుంచి ముద్రగడ సమ ఉజ్జీగా బరిలోకి దిగుతారని అంటున్నారు. ఈ రెండూ కాకుండా పవన్ తిరుపతి నుంచి పోటీ చేస్తే ఎలా అంటే దానికి కూడా వైసీపీ పకడ్బందీ ప్లాన్తో సిద్ధంగా ఉంది. ప్రస్తుతం తిరుపతిలో సిట్టింగ్ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అని ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. కానీ పవన్ కనుక అక్కడికి వస్తే ఆయన ఢీ కొట్టేలా మహిళా బీసీ అభ్యర్థిని వైసీపీ సిద్ధం చేసి ఉంచిందని అంటున్నారు. ఆమె ఎవరో కాదు, డాక్టర్ శిరీష. ఆమె తిరుపతి కార్పొరేషన్ మేయర్గా ఉన్నారు. తిరుపతిలో బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందినవారు, బీసీ మహిళా నేత, విద్యాధికురాలు. తిరుపతిలో బలిజ ఓటర్లు ఎక్కువ కాబట్టి అక్కడ నుంచి పోటీకి పవన్ చూస్తున్నారు. అయితే బలిజలతో ధీటిగా బీసీలు కూడా ఉన్నారు. దాంతో బీసీ ఓటు బ్యాంక్ని అండగా చేసుకుని పవన్ మీద సమరం సాగించడానికి వైసీపీ సర్వ ఏర్పాట్లు చేసుకుని ఉంది. అప్పుడు అభినయ్ రెడ్డిని తిరుపతి కార్పొరేషన్ మేయర్ని చేస్తారని, అలా కరుణాకర్ రెడ్డి బలం వ్యూహాలు, బీసీల సామాజిక అండదండలు, అధికార పార్టీగా కలిసి వచ్చే అన్ని రకాల అడ్వాంటేజ్లను వాడుకుంటూ పవన్ ఓడించాలని వైసీపీ భావిస్తోందట. మొత్తానికి పవన్ చుట్టూ పద్మ వ్యూహాన్ని రచించి ఆయనను ఈసారి కూడా ఓడించాలన్నది వైసీపీ పంతం. మరి పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది మాత్రం ఈ రోజుకి సస్పెన్స్.